వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుక నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను నెల్లూరు సిటీలో ఉన్నాను. ప్రస్తుతం మనతో ఉన్నారు టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకులు వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, నెల్లూరు సిటీ స్మార్ట్ సిటీలలో ఒకటిగా ఉండబోతా ఉందని చెప్పేసి గతంలో మనము టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బాబు గారు చెప్తూనే వచ్చారు. మరి ఇప్పుడు స్మార్ట్ సిటీ అయ్యిందా అండి మీ నెల్లూరు? కాలేదండి. ఓకే, ఏంటి సమస్య ఏంటి సార్? అంటే ఈ నాలుగేళ్ళ ఐదేళ్ల కాలంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా వైసీపీ హయాంలో? 10% కూడా జరగలేదండి. 2014-19 స్మార్ట్ సిటీ కింద మనం సెలెక్ట్ కూడా చేసింది. అప్పుడు 5 పనులు ఒక కొన్ని పనులు 10-20% పెండింగ్ ఉన్న పనులు కూడా 5 ఏళ్లలో దాన్ని చూసిన ప్రాపాన కూడా బాగాలేదు ఈ ప్రభుత్వం. ఓకే, ఏంటి సార్ ఇప్పుడు ప్రధానంగా నెల్లూరు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి సార్? మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్ సార్. ఓకే, డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, రోడ్స్ పూర్తిగా అధ్వానమైన పరిస్థితి. ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ నిలబడుతున్న రోడ్డు కూడా మీరు ఒకసారి లైవ్లో చూసుకుంటూ పోవచ్చు. నిన్న కొంచెం వర్షం పడింది సార్, దానికి మొత్తం అంతా కూడా మీరే చూడండి, మొత్తం వాటర్ ఎక్కడికక్కడ స్టాక్ అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొని రావాలని చెప్పేసి గతంలో ప్రపోజల్ ఉన్నది. అది పనులు ఎంతవరకు అయ్యాయి గతంలో, ఎంత అయ్యాయి ఇప్పుడు, ఎంతవరకు సార్? 2019 లోపల 80% ఆఫ్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఓన్లీ 20% వర్క్ డ్రైనేజ్ కంప్లీట్ కావాల్సి ఉంది. ఈ 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం దాని రోజు పాపానికే పోలేదు. అలా ఏ విధంగా ఆ రోజు ఎట్టుందో పరిస్థితి స్టాప్ అయిపోయిన వరకు ఈ రోజుకి అదే పరిస్థితి. నేను ఈ నెల్లూరుకు సంబంధించి మనం మాట్లాడాలంటే దోమలపై దండయాత్ర అని చెప్పేసి బాబు గారు ఒకప్పుడు చెప్తే దాన్ని చాలా హేళనగా మాట్లాడున్నారు. ఏంటి నిజంగానే దోమలు అంత ఎక్కువ ఉంటాయా మీ నెల్లూరులో? ఈ కాలువలు చూస్తూ ఉన్నాము. కార్మికులు, మున్సిపల్ కార్మికులు ఎత్తుకోండి, ఈ రోజులకి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు అదనంగా స్టాఫ్ పెట్టుకొని ఇటువంటి పనులన్నీ చేయించుకునే పరిస్థితి గత ఏళ్ళ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా జరగలేదు. ఇక ఆటోమేటిక్గా స్టాక్ అయిపోయిన వాటర్లో ఉండేది ఎంత దోమలే కదండి. ఆ రోజు బాబు గారు దోమలకి దండయాత్ర అనే కార్యక్రమం పెడితే అసెంబ్లీలో కానీ అందరు కానీ నవ్వారు. ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు కూరగాయల మార్కెట్ ఎత్తుకోండి నెల్లూరు. ఒక్క నిమిషం సార్, మనం ఒక్కసారి ఆ కాలువ కూడా చూడండి. ఎందుకంటే ఇక్కడ పైన కనీసం ఇట్లా మనకు కప్పినట్లుగా కూడా కనపడలేదు. అదేవిధంగా ఒకసారి రోడ్ల పరిస్థితి, అంటే నిజంగానే మీరు చెప్పే మాటల్ని మేము అదేవిధంగా ప్రేక్షకులు చూసే ఆడియన్స్ కూడా నమ్మాలి అని అంటే, మీరేదో ప్రతిపక్షం కాబట్టి చెప్తూ ఉంటారు, నిజంగానే అక్కడ డెవలప్మెంట్ లేదా అనేది ఏమన్నా మాకు కన్నులకు కట్టినట్టు చూపిస్తారా అండి మీరు లైవ్లో? మాతో పాటు రండి సార్, మీకు లైవ్లో చూపిస్తాను. జస్ట్ అంటే 10 మినిట్స్ ఏదో చిన్న గతుకులు ఉంటాయి సార్, దానిని కూడా మీరు అవును ఇది రోడ్డు పోయింది అని అంటే అది సబబు కాదు సార్. నిజంగానే సమస్య అంటే సమస్యను చూపి. ఖచ్చితంగా సార్, మీతో నాతో పాటు ఒక 1/2 hour స్పెండ్ చేయండి, మీకు మొత్తం చూపిస్తాను. నీకు మీకే అర్థం అవుద్ది ఈరోజు పరిస్థితి ఎట్టు ఉంది నెల్లూరు సిటీ పరిస్థితి. నిజంగానే నెల్లూరులో అంత సమస్యలు ఉన్నాయన్నది అయితే ఒక్కసారి మనం లైవ్లో చూద్దాం. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. ఇది మొత్తం మీద మనం వచ్చేసేసి ఇప్పుడు అసలు నెల్లూరులో నిజంగానే అభివృద్ధి అయ్యిందా లేదా అనేది అయితే ఒక్కసారి మనం వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి గారు అయితే మనకు లైవ్లో చూపిస్తూ ఉన్నారు. చూడండి సార్, నిన్న చిన్నపాటి వర్షం అండి, 15 నిమిషాలు కూడా చూడు, రోడ్లు ఎట్టున్నాయి మీరే మీ కళ్ళతో చూడండి, ఎంత దౌర్భాగ్య పరిస్థితి చూడండి. ఇదే ఉందండి ఇంకా ముందు, అంటే దీనికి ఏదన్నా మళ్ళీ మరమ్మతులు లాంటివి, పూర్తి రోడ్డు కాకపోయినా మరమ్మతులు కూడా ఏం జరగలేదు. ఇప్పుడు దాకా అలాంటి పరిస్థితి లేదు. అందరు అలసిపోయారు, మాట్లాడి మాట్లాడి ప్రజలందరూ చెప్పి 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 పూర్తిగా అలసిపోయారు. సార్, ఇప్పుడు అధికార పార్టీ వారు చెప్పే మాట ఏంటంటే 2014-19 మీరే కదా అధికారంలో ఉండేది, మరి ఎందుకు అప్పుడంతా అభివృద్ధి మీరు చేసుకోలేదు అంటే అప్పటి నుంచి కూడా మీరు రోడ్లు వేయలేదనే కదా అనేసి అంటూ ఉండరు. దానికి సమాధానమే సార్, 5,200 కోట్లు సార్ ఈ సిటీ పైన స్పెండ్ చేసింది. మంత్రిగా అప్పుడు నారాయణ గారు ఉన్నారు. ప్రతి రోడ్డు ఇప్పుడు దాకేసిన ప్రతి మీరు కనిపించే ప్రతి సిమెంట్ రోడ్డు కానీ టోటల్ 2014-19 మధ్య వేసిన రోడ్లు తప్ప తర్వాత 1 లక్ష రూపాయలకు కూడా రోడ్డు వేసిన పాపాను బాగాలేదు. ఏదైనా చిన్న ఇది జరిగినా కూడా పట్టించుకోలేదు అసలు. అసలు దీని డెవలప్మెంట్ అనేది గురించే వాళ్ళు లేదు. ఇప్పుడు మనం ఏ ఏరియాకి వెళ్తున్నాం సార్? ఇప్పుడు అనంతపురం 6th లైన్లో ఉన్నాం సార్. ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్ సైడ్ వెళ్తాము, మీరే చూస్తారు ఆల్రెడీ ఏసీ బస్ షెల్టర్స్ 6 ఈ సిటీలో ఫిక్స్ చేశారు. మనం అక్కడికి వెళ్ళి విజువల్ చూపిస్తూ ఆడియన్కి ఒకసారి మాట్లాడదాం సార్, ఎందుకంటే మీరు చెప్పే మాట ఎంతవరకు కరెక్ట్ ఉందనేది మేము కూడా చూడాలి కదా. ఓకే ప్లీజ్.
ఇప్పుడు ఏ ఏరియాకి వచ్చాం సార్? ఇప్పుడు కూరగాయల మార్కెట్ సార్, మద్రాస్ బస్ స్టాండ్ కూరగాయల మెర్జ్ మార్కెట్లో. అంతకుముందు ఏసీ బస్ స్టాప్ సార్ ఇది, చూడండి సార్ ఎంత ఈరోజు నిరుపయోగంగా పూర్తిగా మూసేసి ఏసీలు కూడా పీకేసే పరిస్థితి. పీకేసి అంటే ఇప్పుడు ఏసీ బస్ స్టాప్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? పై చాచికం సార్. ఏం సార్ ఏ ఏరియాకి వచ్చాం సార్? ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్, మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర సార్ మన మార్కెట్. చూడండి మీరు, నీట్ క్లీనినెస్ లేదు, క్లీన్ చేసిన పాపాను బాగాలేదు సార్. ఇక్కడ ఉండే వ్యాపారస్తులంతా రోగాలకు గురయ్యి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం ప్రత్యక్షంగా మాట్లాడదాము, నిజంగానే ఇబ్బంది ఎట్లా ఉంది అనేది. అంటే మనం చూస్తూ ఉన్నాం, మనకు అయితే అర్థమవుతా ఉంది. అమ్మ ఎట్లా ఉందమ్మా ఇక్కడ, ఎప్పుడు ఇట్లానే ఉంటుందా, నీట్ చేయరా, ఎప్పుడు ఎట్లా ఉంటుంది? వర్షం కురిసి ఇంతలో నీళ్ళలో ఉంటాం సార్ మేము, కాళ్ళు అన్నీ బాసిపోయి ఇంతలో నీళ్లు చల్లుకొని చల్లుకొని అమ్ముకుంటాం. నేను 15 సంవత్సరాల నుంచి ఎట్టే ఉంది ఇక్కడ, ఎవరికి చెప్పుకోలేదా అధికారులకి ఇట్లా జరుగుతా ఉందమ్మా ఏమన్నా చేయండి అని చెప్పి మున్సిపల్ అధికారులకు? అందరు చూస్తారు సార్, అట్టే వెళ్ళిపోతారా, ఎవరు మమ్మల్ని పట్టించుకోరా. ఎట్లుందమ్మా వ్యాపారం, బాగుందా బిజినెస్? ఏం బాగుంది నాయన, ఆవులకి పెట్టుకోవాల్సి వస్తుంది మిగిలిన ఎత్తి, అక్కడ కట్టి పెట్టుకుంటే ఆవులు తినేసి ఆవులు జాగ్రత్త చేసేదానికి లేదు. వర్షం పడితే బాగానే ఉంటుందా ఇక్కడ? ఎట్టుంటది రుబ్బుడు, మళ్ళీ ఇతను నీళ్ళలో కూర్చోవాలా, కాళ్ళు పాసిపోవాలా, ఒక పక్కనిచ్చి ఒక రొందర కట్టి దానికి రొన్న అడిస్తే పైన కనీసం ఇది కూడా కప్పుకోలేదే. అయ్యో మన నిన్న గాలికి పడిపోయింది అది. నిజంగా వర్షానికే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి దీనివల్ల పూర్తి దోమలు. సరే సరే, ఇప్పుడు మనము ఇక్కడ జనాల మధ్య ఉన్నాము, టీడీపీ రాష్ట్రస్థాయి నాయకులు మీరు, మరి మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఇక్కడ లోకల్గా మీరన్నా వీళ్ళకి న్యాయం చేసే విధంగా ఉన్నారా సార్? అసలు ఇవి కట్టించింది మన టైంలో సార్, ఇప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ చేయకే విధంగా తయారైంది, మెయింటెనెన్స్ లేకే. చూడండి ఇవి కట్టించారు సార్, అవి ఎందుకు ఖాళీ పెట్టారు? మార్కెట్ ఏరియాలో అయితే ఉన్నాము, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరము. ఇక్కడ నుంచి మనం వెజిటబుల్స్ ఇండ్లలోకి తీసుకొని వెళ్తూ ఉంటాం, ఇట్లాంటి చోటే మరి నీట్నెస్ లేకపోతే ఇబ్బందికి గురవుతామని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక్కడ వీళ్ళకి కూడా షెల్టర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి టీడీపీ అధికారులకు వచ్చిన తర్వాత మరి మీరు పట్టించుకోవాలి సార్ వీళ్ళని, రేపు అనేరు. ఖచ్చితంగా సార్, ఫస్ట్ ప్రయారిటీ కిందే తీసుకుంటాం టీడీపీ రాగానే. ఆల్రెడీ ఇవి కన్స్ట్రక్ట్ చేసింది టీడీపీ టైంలో, 2014 నుంచి 2009లో ఆరోగ్య సుబ్బారెడ్డి కొత్తగా నిర్మించి ఇక్కడికి మార్చడం జరిగింది. ఓకే సార్, ఏంటి ఏ ఏరియాకి వచ్చారు సార్? మూలాపేట సిఎం హై స్కూల్ సెంటర్ సార్ ఇది, పోయేదారి. ఇది మెయిన్ మెయిన్ డ్రైనేజ్ సార్. ఇప్పుడు మెయిన్ డ్రైనేజ్ చూడండి ఎటువంటి పరిస్థితులు ఉందో. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అయింది దీన్ని క్లీన్ చేసి? అంటే ఇది వర్షం పడిందంటే వాటర్ కూడా పైకి, రోడ్డు పైకి వచ్చేసేస్తుంది మొత్తం. టోటల్గా ఎన్ని కొట్టుకోపోయాయి? ఈ పక్క చూడండి, ఈ పక్క చూడండి. ఇప్పుడు మినరల్ వాటర్ డ్రైన్, మెయిన్ రోడ్ వాటర్ పైపు కూడా ఇక్కడే ఉంది. మినరల్ వాటర్ పైపు ఇక్కడ ఉందా? ఒకవేళ చిన్న లీకేజ్ వచ్చిందంటే అంతే కదా. ఎన్ని సంవత్సరాలు అయింది క్లీన్ చేసి? ఆ రోజు టీడీటీ సార్, ఇందులో మినరల్ వాటర్ ఏది సార్? ఇప్పుడు ఇది అక్కడి నుంచి వస్తుంది మినరల్ వాటర్, సంగం బ్యారేజ్ నుంచి వచ్చేసి దీనిపైన వస్తాయి. అది కూడా 90% వరకు కంప్లీట్ అయిపోయింది మినరల్ వాటర్. కొళాయిలు కూడా బిగించారు, కనెక్షన్ ఇవ్వండి. మినరల్ వాటర్ స్కీమ్ కూడా 90% కంప్లీటెడ్ అయిపోయింది. కొళాయిలు కూడా ప్రతి ఇంటికి బిగించారు, కనెక్షన్ ఇలా. అసలు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ కింద చేసి ఉండొచ్చు. ఒక పైచార్జీ కాదంతో టీడీపీ చేసింది కనెక్షన్, నెల్లూరు ప్రజలకి కనెక్షన్ ఇప్పుడు దాకా ఇలా. ఇది మొత్తం మీద మనం చాలా వరకు కూడా నెల్లూరు సిటీ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగానే ఇన్ని కష్టాలు ఉన్నాయా, ఏదో టీవీలలో మనం చూస్తూ ఉన్నప్పుడు కొద్దిమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు. అందుకని సార్ మీకు లైవ్ చూపించాను, మీకు మీ ద్వారా అయినా ఇది వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది, ఇంకేం వస్తుంది లేండి, ఇక కొద్ది రోజులే ఉంది కాబట్టి. గెలిచేస్తామనే ధీమా ఉందా మీకు? 100% సార్, తెలుగుదేశం రాయటం కాయడం ఇవన్నీ మేము కంప్లీట్ చేసి ప్రధానంగా ఫస్ట్ ప్రయారిటీ కింద ఇది మినరల్ వాటర్ స్కీము తీసుకుంటాం, డ్రైనేజ్ సిస్టమ్ని 20% కంప్లీట్ చేసి దాన్ని కూడా పూర్తి చేస్తాం, దోమలు లేకుండా ఉండే సిటీని పూర్తి స్థాయిలో చేస్తారు సార్. ఓకే, ఇది మొత్తం మీద నెల్లూరు సిటీకి సంబంధించి మనం అయితే చూసాం విజువల్స్ ఇప్పటి వరకు చాలా వరకు. ఏంటంటే లైవ్లోనే మనకు చూపించారు, ప్రజలు కూడా వారి మాటల్లోనే మనం మాట్లాడాము, ఇబ్బందులు పడతా ఉన్నారు. పార్టీలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మామూలుగా ప్రజలకు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేసేసి 13వ తారీఖు మీ అమూల్యమైన ఓటు హక్కు అది, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఖచ్చితంగా మీరు ఉపయోగించుకొని ఎవరైతే మనకు
నిజమైన నాయకులు మనకు అభివృద్ధి చేస్తారని మీరు నిజంగా నమ్ముతా ఉన్నారో అలాంటి వారికి అయితే ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. నెల్లూరు పట్టణానికి సంబంధించి మేమైతే దూరం నుంచి చూసినప్పుడు మాకైతే అంత బాగానే ఉంది కదా ఇక్కడ అని మేము అనుకున్నాం సార్, కానీ ఇక్కడ లోకల్లో గ్రౌండ్కి దిగిన తర్వాత మాకు అర్థం అవుతా ఉంది. సో రేపు అనే రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన మాట ప్రకారము ఒకవేళ మీరు గెలిస్తే మళ్ళీ మిమ్మల్ని వచ్చి నేను కలుస్తాను. గత 5 ఏళ్లుగా ఈ నెల్లూరు జిల్లా సిటీ ప్రజలు కానీ రూరల్ ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నిగా మీ కళ్ళతో చూపించా. ఈరోజు 2014లో 19 దా జరిగిన అభివృద్ధి తప్ప ఒక అభివృద్ధి జరగలేదు. అదే సార్, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ మళ్ళీ నేను వచ్చేసి ఏంటి సార్ మరి పరిస్థితి ఎట్లా ఉంది అప్పుడు మీరు చూపించారు కదా అని చెప్పి అప్పుడు ఇప్పుడు నాడు నేడు అన్నట్లుగా విజువల్స్ తీసుకొని మరి నేను అడుగుతాను, మరి మీరు ఆ ఛాలెంజ్కి రెడీగా ఉన్నారు సార్? మీరు ఖచ్చితంగా ఛాలెంజ్ తీసుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తి, గత 5 ఏళ్లుగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు నెల్లూరు సిటీకి మళ్ళీ శాసన అభ్యర్థిగా నిలబడుతున్నారు తెలుగుదేశం పార్టీకి. అదేవిధంగా ఒక రాజ్యసభ అభ్యర్థిగా నిలబడిన వ్యక్తి ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు, ఇద్దరూ అనుభవం ఉన్న వ్యక్తులే. కాబట్టి ఖచ్చితంగా ఒక అవగాహన గల ఈ నెల్లూరు సిటీని రూరల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అవగాహన గల వ్యక్తులు ఇద్దరికి టికెట్ ఇవ్వడం జరిగింది బాబు గారు. ఖచ్చితంగా అయితే మెయిన్ ప్రయారిటీ కింద ఈ డ్రైనేజ్ కానీ మినరల్ వాటర్ స్కీమ్స్ కానీ ప్లస్ పూర్తిగా ఇప్పుడు వెజిటేబుల్ మార్కెట్ కానీ రోడ్ల పరిస్థితి కానీ మొదటి సంవత్సరాలు ప్రయారిటీ కింద తీసుకొని ఖచ్చితంగా చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.